మనం ఈరోజు ధర్నా కారణం ఏంటంటే మన బీజేపీ తరఫున మండలంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి, నిరుద్యోగులం ఉన్నాం కాబట్టి ఈరోజు ఉద్యోగాలు అంటున్నావు. 5 ఏళ్ళ పరిపాలన చేసినావు, ఏడా నీకు గుర్తుకొచ్చిందా ఉద్యోగాలు? ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్గానే గుర్తుకొచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి, నోటిఫికేషన్ చేసినాం, అవి వేసినాం, మీకు వేసినాం. అరచేతుల వైకుంఠ పాలన చూపిస్తున్నాడు కేసీఆర్. కవితకు ఎట్లయితే చూపించినామో ఫామ్ హౌస్ దారి నీ కూడా అంగదే దారి చూపించడం ఉంటుంది. ప్రతి గ్రామాన బీజేపీ ఎజెండా మాది పెడతాము, ప్రతి ఒక్క గ్రామాన తిరుగుతాము, ఇలాగే మేము ముందుకు సాగుతాము. ఈ ధర్నా నీ ఇంటికి వస్తాము, అసెంబ్లీ ముట్టడి చేస్తాము. ఎప్పటికైనా సరే బీజేపీ ఈ 5 ఏళ్ళలో 2023లో అధికారానికి వస్తుంది, అప్పుడు ఇప్పుడు విలేజ్లో అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో 80% సెంట్రల్ నుంచి వస్తా ఉంటే సోకులు చేస్తా అన్నావు. కేసీఆర్ అండ్ ఏడ చూసినా ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ఏడ ఉన్నది, నీ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి. 70% నుంచి కేంద్రం తీసుకొస్తా ఉంటే మురిపెంగా కేసీఆర్ అని మన ఫోటో వేసుకుంటావు, ఫ్లెక్స్ పెట్టుకుంటావు. అక్కడ మోడీ ఉన్నది, గ్రామాలు ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర యుద్ధం ఆడి చేద్దాము. ఎంతున్నది సెంట్రల్ ఫండ్, ఎంతున్నది స్టేట్ ఫండ్, ఎంతున్నది అరవింద్ అన్న అన్నారు. అరవింద్ అన్న పసుపు ధరకు భద్రతి ధర తీసుకొచ్చిండు, కవితకు ఏం చేస్తున్నది భద్రత లేదు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే నోటిఫికేషన్ లాంటివి, పసుపు ధర కోసం మాకు మాట ఇస్తేవి ఏమైంది, మా పసుపు ధరకు ఏమైంది? మా అరవింద్ అన్న సవాల్ చేసిండు ఈ బాల్కొండ గడ్డ మీద, బాల్కొండ మేము గెలిపించిన బాల్కొండ గడ్డ మీద నుంచి సవాల్ చేస్తా ఉన్నాడు. కవితక్క 7 ఉన్నావు, బతుకమ్మ టైంకి మళ్ళా వస్తావా? మళ్ళా బతుకమ్మని 4 చప్పట్లు కొట్టి పోతావా? అందుకోసమని ఈరోజు మేము అన్నిటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ధర్నా చేస్తా ఉన్నాం. దేనికంటే మాకు నిరుద్యోగులకైనా సరే ఇప్పటికైనా నోటిఫికేషన్ లేదు, కళ్ళు తెరు, లేకపోతే 2023లో మా గవర్నమెంటే వస్తుంది, మేమే చూపిస్తాం మా సత్తా ఏందన్నది. నోటిఫికేషన్లకైనా సరే నీకైనా సరే బొమ్మలు కనబడతా ఉంటాయి మా అరవింద నాయకత్వంలో. జై అరవింద అన్న.